చెప్పండి, పిలుపు టీవీకి స్వాగతం. మేడం, నేను అమెరికా నుంచి మాట్లాడుతాను మేడం. అర్జెంట్గా మీతో కొంచెం మాట్లాడాలి మేడం, ప్లీజ్ మేడం. ఒక నిమిషం ఒక నిమిషం. హే, లేటే లేటే, బ్రేకింగ్ న్యూస్ అనుకుంటా. మీరు కూడా కొంచెం మీ ముసుగు పైకి తీస్తే కొంచెం మొహం చూస్తాము. బాగుంది, ఇప్పుడు చెప్పండి. నేను నా పేరు విక్రమ్ అండి, అమెరికా నుంచి మాట్లాడుతున్నాను. మీతో కొంచెం గోడు చెప్పుకుందామని ఫోన్ చేశాను మేడం. అంత అయిపోయింది మేడం, అంత అయిపోయింది. ఏదో అనుకుని వచ్చాయి ఇక్కడికి. 20 ఏళ్ళు అయింది, ఇది సాధించేద్దాం అది సాధించేద్దాం, ఎలా బుర్ర అని చూడండి మేడం, చూడండి. ఇది అంటార్క్టికా కాదు మేడం, అమెరికా. చూడండి ఎలా తయారైందో. అయ్యో బాధపడకండి, అంత తీరని కష్టాలు ఏమొచ్చాయి మీకు ఇప్పుడు? అమెరికా ఒక అగ్రరాజ్యం, భూతల స్వర్గం. అక్కడికి వెళ్ళే ఉంటే చేతులు నిండా డబ్బులే, డాలర్లు అంటే 20 ఏళ్ల ముందు ఎగేసుకుంటూ వచ్చేసాం మేడం. డాలర్లు ఉన్న దాహంతో ఎరలేదంట మేడం, ఇన్ని ఆస్తులు ఉన్నా కూడా ఆకలి మంట చల్లారట్లేదట మేడం. ఏంటండి ఇది, కనీ విని ఎరుగుని సత్యాలు ఇవన్నీ? అసలు ఏంటి చూసారా, ఆ మంచు చూసారా? ఒక తెల్లటి దుప్పట్ల కప్పిలేదు. ఆఖరికి మా దేశం రాష్ట్రపతి, టెక్సాస్ గవర్నరు అందరూ కూడా ఏంటి జోబైడెన్ పోయారా? పోలేదు మేడం, ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసారు. ఎమర్జెన్సీ, ఎవరికి ఎక్కడికి వెళ్ళకూడదంట. నేషనల్ గార్డు వీళ్ళు వాళ్ళు అందరినీ పిలిచారు మేడం, దేశమంతాను. ఎవడు ఇంకేం పనులు చేయట్లేదు, అందరూ ఇళ్లలోనే కూర్చున్నారు బిక్కు బిక్కుమంటూ. ఏం చేయాలో అర్థం కావట్లేదు, బతికి ఎలాగో అర్థం కావట్లేదు. ఏం చేయాలి మేడం? ఒక నిమిషం. మీరు ఇందాక మాట్లాడుతూ యుఎస్ వచ్చి 20 ఏళ్ళు అయిందన్నారు కదా? అవును మేడం, వచ్చి 20 ఏళ్ళు అయింది. మరి 20 ఏళ్లలో టెక్సాస్లో ఒక్కసారి కూడా స్నో చూడలేదా? అంటే నేను టెక్సాస్లో లేను మేడం, నేను మెరిల్యాండ్లో ఉన్నాను. మెరిల్యాండ్ ఎక్కడా, టెక్సాస్ ఎక్కడా? మెరిల్యాండ్లో ఎప్పుడూ స్నో పడుతూనే ఉంటుంది కదా, దానికి ఇంత రాద్దంత అవసరమా? మొత్తం అసలు ఎంత దారుణంగా ఉందంటే, ఎవడు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి లేదు. ఇండియాలో ఉన్న వాళ్ళ చుట్టాలు ఎవరైనా అమెరికాలో ఉంటే వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు అంతే. అసలు ఏంటండి వీడియోలు, ఏంటండి నీళ్ళు అలా అలల్లా వస్తున్నాయి, ఐస్ కట్టేస్తుంది. అక్కడ బీచ్ మీద మనుషులు, అర్థమైంది నాకు ఇప్పుడు. ఫిబ్రవరిలోని మార్చిలోని జనాలు కొంతమంది బీచ్లకు వెళ్ళరు, కానీ వెళ్ళిన వాళ్ళ సంగతి మాట్లాడుకుందాం. బీచ్ల మీదకి వెళ్ళి వాళ్ళేమో అదేదో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే అలా లేచి వచ్చింది మేడం. అలా వచ్చి మంచి ఇలా వచ్చి ఇలా గడ్డ కట్టేసింది. అది గడ్డ కట్టేప్పుడు ఏమైందంటే ఆ మనుషులు ఐస్గా మారిపోయారనమాట. అసలు మేడం మీరు చూడాలి కొన్ని వీడియోలు అయితే. అయ్యో అదేంటి మేడం, అది నేను చూస్తున్నాను మేడం గారు, మన దేవి మేడం గారు స్పెసిఫిక్గా చూపించారండి. ఆ మంచు అలా గాల్లోకి వెళ్ళిందండి, మంచు అలా ఎగురుకుంటూ గాల్లోకి వెళ్ళిందండి. వెళ్ళగానే పంచి పెట్టలు కింద పడిపోయండి, పెట్టలే కదా పడిపోయాయి అనుకున్నానండి, విమానం కూలిపోయింది. మీరేమంటున్నారో, ఆ దేవి ఎవరో మీకు కొంచెం మెంటలా? మీరు అలా అంటారని తెలుసు మేడం, అందుకే మీకోసం అని చెప్పి ఒక వీడియో క్లిప్ కూడా తీసుకొచ్చాను మేడం. ఇగో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఉన్నారు, ఎస్, ఒకవేళ మీ వాళ్ళు ఎవరైనా అమెరికాలో ఉంటే ఒక్కసారి వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే వాళ్ళతో మాట్లాడండి. కానీ దానికి అవకాశం రావట్లేదు, ఎందుకంటే వాళ్ళకు బయట కాలు పెట్టాలంటే మంచు తుఫాన్ కనిపిస్తోంది. పోనీ ఇంట్లో ఉందాం అనుకుంటే కరెంట్ ఎక్కడా లేదు, కరెంట్ లేకపోయినా ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే మంచి నీళ్లే అందట్లేదండి, పైపులన్నీ పగిలిపోయాయి. అంటే నీళ్లు అందని పరిస్థితుల్లో మీ వాళ్ళు ఉన్నారని అర్థం. చాలామందికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రకృతి చేసిన దాడితో అగ్రరాజ్యం కల్లోలంగా మారింది. ఏకంగా 70% అమెరికా మంచు పడుతున్న మంచు ఇబ్బందుల్ని చూసి ఒకసారి మీరే తెలుసుకోండి. మంచు యుగం అని మీరు సినిమాల్లో చూసే ఉంటారు, అలాంటి మంచు మెరుపు దాడిని చూడండి. భూమి మీద తెల్లటి దుప్పటిని పరిచినట్లుగా ఉంది,
ఇది అంటార్కిటికా కాదు, అమెరికా అగ్రరాజ్యం, భూతల స్వర్గమని ఎంతో మంది పిలుచుకునే చోటు. ఇప్పటికైనా అర్థమైందా మేడం? కష్టం లేదు, ప్లీజ్ మేడం, ప్లీజ్ చెప్పండి మేడం అని చెప్పంటారు మేడం. ఇందాక స్నో షవలింగ్ చేసుకుంటూ మా చంటోడు వెళ్ళాను అన్న అన్నాడండి. ఫోన్ లేదా చెట్టు పక్క వెళ్ళి పోసుకురారా అన్నానండి. అక్కడికి వెళ్ళి పెదవా ఇలా పోస్తూనే ఉన్నాడో లేదో, భూమి మీద పడకుండా గడగడిస్తుందండి. మీరు కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నట్టుందండి. మీరు ఎందుకంత కంగారు పడుతున్నారు? ఓ 2 రోజులు అయితే అంతా సెట్ అవుతుంది కదా. అయినా ఇంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నాం ఇక్కడ, ఒకళ్ళకొకళ్ళు సాయంగా ఉందాము. వద్దు మేడం, ఇంకేం చెప్పడానికి ఏం ప్రయత్నించకండి. మేము వచ్చేస్తాం, ఏదో కొంచెం అలాగా కొంచెం తీరుపు రాగానే మేము మళ్ళీ కట్టుబట్టలతో పెట్టి మేడం సర్దేసి ఇంటికి వచ్చేస్తాం. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్, మా అమ్మ వాళ్ళకి చెప్పి మేము వచ్చేస్తున్నాం ఇండియాకి. ఇక్కడ ఇక్కడ కష్టాలు, అక్కడ కష్టాలు ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ నీళ్ళు, అక్కడ నీళ్ళు, ఇక్కడ తిండిలేదు, అక్కడ తిండిలేదు, ఏదో ఒకటి అందరు కలిసి బతుకుతాం అంటున్నాను. చెప్పేద్దాం మేడం, వచ్చేస్తాం మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మా అమ్మ వాళ్ళు చెప్పండి ప్లీజ్. మీ అమ్మ వాళ్ళకి మేము చెప్పాలా? చెప్తా. మేడం మేడం, వెళ్ళిపోయే ముందు మాత్రం ఒక్క రిక్వెస్ట్ మేడం. ఇండియాలో ఉన్న వాళ్ళైనా సరే, అమెరికాలో ఉన్న వాళ్ళైనా సరే మేడం, ఇలాగా బీబీసీలు, సిఎన్ఎన్లు, ఫాక్స్ న్యూస్లు, వెదర్ ఛానళ్ళు, యాకి వెదర్ అని ఫేక్ న్యూస్లు చూడకుండా మేడం TV9 మాత్రం తప్పనిసరిగా చూడాలి అని నా సిన్సియర్ రిక్వెస్ట్ మేడం. ఎందుకంటే అదేంటో మేడం, ఆ న్యూస్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే అసలు మనం ఈ ప్రపంచంలోనే ఉన్నామా లేకపోతే వేరే ప్రపంచానికి వాళ్ళు మనం ఎక్కడికో ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకెళ్ళిపోయారా అన్న ఫీలింగ్ వస్తుంది మేడం. అదొక ఆనందం, ఎంత అంటే బాధలన్నీ మర్చిపోతూ ఉంటాము. అప్పుడప్పుడు ఏంటంటే నిజాలు చెప్పిన వాళ్ళు ఎలా చెప్తారంటే మేడం, అక్కడ ఉండకపోయినా కూడా ఏంటంటే అక్కడే గ్రౌండ్ జీరోలో ఉండి వాస్తవాలు మాట్లాడుతున్నట్టుగా, అది కూడా ఏంటంటే సామాన్యుడికి అర్థమయ్యేలాగా సినిమాటిక్గా చూపిస్తారనమాట. మీరు ఒకవేళ బీపీ పేషెంట్లు వీళ్ళు వాళ్ళు ఉండి ఇప్పుడు వాళ్ళు పోవాలి అంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకి వార్తలు చూపిస్తే వాళ్ళకి బాధలన్నీ తీరిపోతాయి. ఇదేంటి గుండె జబ్బుతోని దాంతో బాధపడే వాళ్ళకైనా సరే అండి ఇవి తీరిపోతాయి. అసలు షుగర్ వ్యాధులు, వేరే వ్యాధులు ఏమి కూడా లేని వాళ్ళకు కూడా చూపిస్తే అవి ఎంత స్వీట్గా ఉంటాయంటే మీరు పంచదార తినకపోయినా కూడా ఇలాంటి వ్యాధులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎనీవే, మన చాలా పొగడ్తలు అవన్నీ వాళ్ళకి నచ్చవు సాధారణంగాను, టీఆర్పీ రేటింగ్స్ ఇస్తే చాలండి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడైనా ఎటువంటి వార్తలు అయినా కావాలి అంటే మాత్రం తప్పకుండా TV9 మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు, కనులా నీరు రానీకు, కానీ పయనం కడవరకు, కదిలే కాలం ఆగేను కథగా నీతో సాగేను. హలో అండి, పిలుపు టీవీకి స్వాగతం. మేడం నేనే మేడం. ఓ మీరా, విక్రమ్ గారు, మళ్ళీ ఏమైంది? మేడం ఇక్కడ ప్రభుత్వం పడిపోయిందంట మేడం, ఎవరు ఆఫీసులకు వెళ్ళట్లేదంట. ఈ చలికి ప్రభుత్వం పడిపోయిందంట మేడం, ఎక్కడ చూసినా అరాచకం అంట మేడం. అందరూ ఇళ్లలోకి దూరి ఏ దొరికితే అది దోచుకు తినేస్తున్నారట మేడం. మనుషులు కనిపిస్తే చంపేస్తున్నారంట. ఏదో ఇగో ఇలా బిక్కు బిక్కుమంటూ ఒక పక్షులు ఒక చోట కూర్చుని సేఫ్గా ఫీల్ అవుతున్నాం మేడం. ప్లీజ్ ప్లీజ్, మీరు మాత్రం TV9 వాళ్ళకి చెప్పి మా అమ్మ వాళ్ళు చెప్పమని చెప్పండి ప్లీజ్. థ్యాంక్స్ మేడం.